హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం సక్సెస్ఫుల్గా యూట్యూబ్ రన్ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఏమిటి, వాట్ ఈస్ ద మినిమం రిక్వైర్మెంట్ ఫర్ రన్నింగ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్ అనే టాపిక్పై డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మినిమం కావాల్సింది మీకు 3 అవర్స్ డైలీ టైం. ఓకే, తర్వాత మీకు ఒక జీమెయిల్ అకౌంట్, ఆ జీమెయిల్ అకౌంట్ తోటి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. దానికి యాడ్సెన్స్ అకౌంట్ యాడ్ చేయాలి. యాడ్సెన్స్ అకౌంట్ ఎందుకు అంటే మన ఛానల్ని మానిటైజేషన్ చేసిన తర్వాత మనకి అమౌంట్ రావడానికి ఇదే ఇంపార్టెంట్. తర్వాత మీకు కావాల్సింది ఒక కెమెరా. కెమెరా లేకపోతే మీ స్మార్ట్ ఫోన్ అయినా సరిపోతుంది. తర్వాత ఒక ట్రైపాడ్, మీరు సెల్ ఫోన్తో ట్రైపాడ్లో షూట్ చేసుకోవడానికి మీకు ఒక ట్రైపాడ్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మన ఫ్రెండ్స్ కానీ ఎవరిని కానీ మనం డిస్టర్బ్ చేయకూడదు, సో ఒక్కోసారి మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. తర్వాత మీకు కావాల్సింది ఒక మైక్రోఫోన్. సో మీ వాయిస్ రికార్డ్ చేయడానికి మైక్రోఫోన్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఎందుకంటే వాయిస్ క్లియర్గా ఉంటేనే మన మ్యాటరు కంటెంటు అంత ఆడిబుల్గా ఆడియన్స్కి ఉంటుంది, అదే అట్రాక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు సక్సెస్ఫుల్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే 3 అవర్స్ డైలీ స్పెండ్ చేయాలని చెప్పాను కదా, అది ఏంటో ఇప్పుడు చూద్దాం. ద ఫస్ట్ అవర్లోని మీరు వీడియోని ఏ టాపిక్పై చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. సో డిసైడ్ చేసుకున్న టాపిక్ తాలూగా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దాన్ని సమరైజ్ చేసి ఒక స్క్రిప్ట్ కింద రాసుకోవాలి. సో మనం వీడియోలో ఎలా ఆడియన్స్కి రీచ్ అయ్యేలా ఆ కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ విధంగా మనం ఒక పేపర్ పైన స్క్రిప్ట్ రాసుకోవాలి. సో దాన్ని ప్రిపేర్ అవ్వడానికి మనకి ఒక 1 అవర్ టైం తీసుకుంటాం. తర్వాత సెకండ్ అవర్లో మనం ప్రిపేర్ చేసుకున్న కంటెంట్ని వీడియో రూపంలో షూట్ చేసుకుంటాం. సో వీడియో రూపంలో షూట్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి మనకి సెకండ్ అవర్ కావాలి. అదేవిధంగా థర్డ్ అవర్లో కంప్లీట్ అయిన వీడియోని, ఇది మెయిన్. సో వీడియో తీయడం, ఎడిట్ చేయడం అంతా ఒక ఎత్తు అయితే ది థర్డ్ అవర్లో మనం చేసేది మెయిన్ అన్నమాట. ఇది ఇందులో మనం కంప్లీట్ అయిన వీడియోని యూట్యూబ్లో పబ్లిష్ చేస్తాం. సో పబ్లిష్ చేసిన వీడియో పబ్లిష్ చేసేటప్పుడు దానికి ప్రాపర్ టైటిల్ అటాచ్ చేయాలి. సో మనకు ప్రాపర్ టైటిల్ అటాచ్ చేయాలి. తర్వాత ఆ వీడియోకి సంబంధించిన కొంత డిస్క్రిప్షన్ మనం రాయాలి. సో చాలామంది యూట్యూబర్స్ డిస్క్రిప్షన్ ఏమీ మెన్షన్ చేయరు. సో మనం వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక డిస్క్రిప్షన్లో రాయాలి. తర్వాత ట్యాగ్ సెక్షన్లో మనం ట్యాగ్స్, రిలేటెడ్ ట్యాగ్స్, మన వీడియోకి సంబంధించినవి మాత్రమే రాయాలి. అంతేకాకుండా మన వీడియోకి రిలేటెడ్గా లేని ట్యాగ్స్ మాత్రం యాడ్ చేయకూడదు. దీని తర్వాత థంబ్నైల్. సో దీన్నే ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే థంబ్నైలే మనకి డిస్ప్లేని యూట్యూబ్లో కనిపిస్తుంది. సో ఈ థంబ్నైల్ బట్టే ఆడియన్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో థంబ్నైల్ ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత మంచిది. అంతేగాని దాన్ని మరీ వీడియో కంటెంట్కి సంబంధం లేకుండా థంబ్నైల్ క్రియేట్ చేయకూడదు. దీనివల్ల మీకు ఛానల్ బ్యాడ్ అవుతుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది. ఓకే, తర్వాత వీడియో పబ్లిష్ చేసిన తర్వాత దాన్ని మనం సోషల్ మీడియాలో పబ్లిష్ చేసుకోవాలి. సో షేర్ చేయాలన్నమాట. సో మీ సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, మీ వాట్సాప్ గ్రూప్స్లోని మీ వీడియోని షేర్ చేస్తే అది తొందరగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. తర్వాత యూట్యూబ్ దాన్ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 3 పాయింట్స్ని మీరు ఖచ్చితంగా ఈ 3 అవర్స్ పాటిస్తే మీ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కెమెరా. సో కెమెరాతో ఎలా షూట్ చేయాలి? సో మాది స్మార్ట్ ఫోన్ కదా, దీనికి క్వాలిటీ రాదు అని మాత్రం అనుకోవద్దు. మీకు మినిమం స్మార్ట్ ఫోన్ ఉంటే దాంతో మీరు చాలా నీట్గా వీడియోస్ చేయొచ్చు. అయితే మీది ఎప్పుడైనా వీడియోకి కావాల్సింది ఏంటంటే లైటింగ్. లైటింగ్ లేకపోతే మనకి వీడియో క్వాలిటీ ఏ కెమెరాతో తీసినా రాదు. సో మీరేం చేయాలంటే బాగా లైటింగ్ ఉన్న ప్రాంతంలోనే మీ స్మార్ట్ ఫోన్తో వీడియోస్ తీసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది, కొంచెం చాలా బాగా వస్తుంది, ఫుల్ హెచ్డీలో కూడా వస్తుంది. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఫుల్ హెచ్డీ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్కి మంచి పేరు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పింది విన్నారు కదా, ఒక సక్సెస్ఫుల్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి? 3 అవర్స్ టైం, ఒక స్మార్ట్ ఫోన్, ట్రైపాడ్. ఓకే, మెయిన్గా కావాల్సింది టైం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.